వెల్కమ్ టు లైఫ్ స్కిల్స్ పై రాజచంద్రిక. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అయితే టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, నన్ను చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు, పజిల్ సాల్వింగ్ లేదంటే ఈ బ్రెయిన్ టీజర్స్ లాంటివి సాల్వ్ చేయడం వల్ల పిల్లలకి ఏమైనా ఉపయోగం ఉందా, ఎందుకంటే ఇలాంటివి ఎవరైనా ఇచ్చినప్పుడు, ఈ పజిల్స్ ఎవరైనా ఇచ్చినప్పుడు దాని మీద పిల్లలు చాలా టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫాస్ట్గా సాల్వ్ చేస్తుంటారు, కొన్నిసార్లు ఏంటంటే అది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా పట్టేస్తూ ఉంటుంది. సో పజిల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు అయితే అది సాల్వ్ అయ్యేదాకా వదలరు. సో ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, సో దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అని చాలామంది నన్ను అడుగుతుంటారు. సో డెఫినెట్గా ఉపయోగం ఉందండి. సో స్టార్టింగ్లో వాళ్ళు సాల్వ్ చేస్తున్నప్పుడు మేబీ టైం తీసుకుంటారేమో, బట్ రాను రాను ఏంటంటే వన్స్ ఆ క్వశ్చన్ అర్థమైన తర్వాత దాని గురించి ఆలోచించడం ఎప్పుడైతే మొదలు పెడుతూ ఉంటారో వాళ్ళ లాజికల్ థింకింగ్ అనేది డెఫినెట్గా డెవలప్ అవుతుంది. ఐ రియలీ సజెస్ట్ పజిల్స్ ఇస్తూ ఉండాలి పిల్లలకి. ఎటువంటి పజిల్ అయినా పర్లేదు, అది మ్యాథమెటిక్స్కి సంబంధించిన పజిల్ అనే కాదు, ఏదో ఒక పజిల్ ఇస్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే దాన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళ థింకింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతారు. మీరు నార్మల్గా ర్యాండమ్గా ఏదో ఒక ప్రాబ్లమ్ ఇచ్చేసి ఇది సాల్వ్ చేయంటే చేయరు, అంటే ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కానీ అది ఒక పజిల్ రూపంలో మీరు ఏదైనా ఇచ్చారనుకోండి, డెఫినెట్గా వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ పెట్టి మరి సాల్వ్ చేస్తారు. ఎందుకు నాకు ఆన్సర్ దొరకట్లేదు అని ఆన్సర్ దొరికేదాకా వెతుకుతూ ఉంటారనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇంకొకటి ఏంటి అంటే, నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ పజిల్స్కే కాకుండా క్రాస్వర్డ్ పజిల్స్ వస్తూ ఉంటాయి. మనం జనరల్గా మనకి మ్యాగజైన్స్లో అది కూడా మనం చూస్తూ ఉంటాం. సో దానివల్ల కూడా ఏంటంటే మనకి ఏ భాషలో వస్తే ఆ భాష మీద పట్టు డెఫినెట్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకా సుడోకు పజిల్స్ వస్తూ ఉంటాయి, అవైతే డెఫినెట్గా వాళ్ళ బ్రెయిన్ స్టార్మింగ్గా ఉంటాయి అన్నమాట. అది వాళ్ళు ఎంత బాగా ఆలోచించి వాళ్ళు చేయగలిగితే అంత ఫాస్ట్గా అంటే ఎక్కువగా ఆలోచించి ఎప్పుడైతే ఎలాంటి పజిల్స్ సాల్వ్ చేస్తూ ఉంటారో ఫ్యూచర్లో ఏదైనా అంటే అకాడమిక్స్కి సంబంధించి అయినా కూడా వాళ్ళు ఫాస్ట్గా ఆలోచించడం మొదలు పెడతారు. అట్ ద సేమ్ టైం లైఫ్లో ఏమైనా ఎదురైనా కూడా వాళ్ళు అన్ని కోణాల్లో ఆలోచించడం అనేది మొదలవుతుంది. ఇది ఏంటంటే ఆల్రౌండ్ థింకింగ్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతాయి పజిల్ సాల్వింగ్ అనేది. సో డెఫినెట్గా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఏ సబ్జెక్ట్కి సంబంధించైనా పజిల్స్ ఇస్తూ ఉండాలి. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం పజిల్స్ ఇస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.